हेलो फ्रेंड्स, वेलकम बैक अवर चैनल एसएस कुकिंग वर्ल्ड। फ्रेंड्स, मनमईते चाला रकाल दोसलु चूसुंटाम, अलागे चाला मेलालु कूडा चूसाम। दोसा मेलालनि रकरकाल दोसलैते चूसामु, तिन्नामु, अंदुलो कोन्नि नच्चायि, कोन्नि नच्चलेदु। सो मनं इवालैते ओक नालुगु रकाल दोसलैते मनं इंट्लो उन्न पिंडितोने ओके पिंडितोने नालुगु रकाल दोसलु एला चेयालो कूडा मनं इवाल वीडियो चूसेद्दां। फ्रेंड्स, ముందుగా మనం అయితే ఒక సాఫ్ట్గా ప్లెయిన్ దోశ అయితే వేసుకుందాం, అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే దోశ అయితే ఎలా చేద్దాం చూద్దాం ఫ్రెండ్. ఇలా మనం పిండిని ఒక గరిట పిండి తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకొని, నేనైతే నూనె నెయ్యి రెండు కలిపి వేస్తాను ఫ్రెండ్ దోశలకి, అప్పుడైతే దోశలు అయితే మంచి టేస్ట్ అయితే వస్తాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో మనం సాఫ్ట్గా దోశ కావాలంటే హాఫ్ బాయిల్ తర్వాత, హాఫ్ వేగిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసుకొని ఇంకో హాఫ్ వేయించుకోవాలి, అప్పుడు మనకి దోశలు సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, అటు ఇటు రెండు చోట్ల మనం కాల్చుకుంటే దోశలు సాఫ్ట్గా ఉంటాయి, అంటే ఒకే చోట పూర్తిగా కాలనివ్వకూడదు. చూసారు కదా సాఫ్ట్గా వచ్చింది. మనం ఇదే పిండిని ఇప్పుడు ఇదే దోశని క్రిస్పీగా చేసుకుందాం. క్రిస్పీగా చేసుకోవాలంటే ఇంకొంచెం పలుచగా వేసుకుందాం. దీన్ని మనం ఒకే సైడ్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మంట మీడియం నుంచి ఇంకా సిమ్లోకి పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు దోశలు వేసుకోవాలంటే ముందు పెన్నం ఫుల్ హీట్ అయిన తర్వాత మనం దోశలు వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో తగ్గించుకోవాలి. సో చూసారు కదా, ఇది క్రిస్పీగా తయారైపోయింది మనకి. సేమ్ అదే పిండే, చూసారు కదా ఎంత క్రిస్పీగా తెలుస్తుంది మీకు. క్రిస్పీగా ఇలా మనం చేసుకోవచ్చు. సో మనం పిండి కూడా నేను ఏం నానబెట్టాను కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఒకటి ఒక గ్లాసు మనం మినపప్పు వేస్తే మూడు గ్లాసులు బియ్యం వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా నానేసాను. సో మనం నెక్స్ట్ ఉల్లి దోశ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మనం ఎక్కువ స్ప్రెడ్ చేయక్కర్లేదు, ఒకటి ఒకటిన్నర గంట పిండి వేసి మనం ఇలాగ జస్ట్ ఒక్కసారి స్ప్రెడ్ చేసి చాలు. దీంట్లో మనం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే ఒక సన్న పచ్చిమిర్చి కూడా సరిగి సన్నగా ఇలా మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకుందాం. పిండి వేసిన వెంటనే మనం ఇది వేసుకోవాలి, అప్పుడే ఇవన్నీ పిండిలో సెట్ అయిపోతాయి. దీన్ని కూడా మనం ఒక సైడే కాల్చుకోవచ్చు, లేదంటే రెండు సైడ్లు కూడా కాల్చుకోవచ్చు, కానీ మంట మాత్రం సిమ్లో ఉండాలి. ఎందుకంటే పిండి కింద నుంచి అడుగు నుంచి పైదాకా ఉడకాలి, కావాలంటే దీని మీద మూత కూడా పెట్టుకోవచ్చు మీరు, ఇప్పుడు ఇంకా తొందరగా కుక్ అవుతుంది. సో ఇలాగ మనం చేతితో ఒకసారి ప్రెస్ చేస్తే ఆ ఉల్లిపాయలు టమే అన్నీ కూడా మనకి చక్కగా పిండిలో సెట్ అవుతాయి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఉల్లి దోశ. దీంట్లో ఉట్టి మనం ఉల్లిపాయలు వేసేవారు, ఇలా క్యారెట్ అలాంటివన్నీ వేస్తే మనం చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు దోశతోటి. సేమ్ ఒకే పిండి, జస్ట్ ఒకే పిండితో మనం రకరకాల దోశలు అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకం దోశలు చేస్తూ ఉంటే కూడా బోర్ అవుతుంది. సో ఇలా మనం ట్రై చేద్దాం వెరైటీగా. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి మనం చేసి పెడితే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం నెక్స్ట్ ఇంకో దోశ అయితే వేసుకుందాం ఫ్రెండ్. మీరు చూస్తున్నంత ఒకటే పిండి ఫ్రెండ్స్. దీన్ని నేను మినపప్పు, బియ్యం నానేసి 6 గంటలు అయితే నానేసాను. తర్వాత గ్రైండ్ చేసి మళ్ళీ ఒక 4 to 5 hours అయితే పిండిని రెస్ట్ చేసాము. తర్వాత దాన్ని మనం ఎంతకాలం తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇది కడప ఫేమస్ ఉల్లి కారం దోశ ఫ్రెండ్స్, కారం దోశ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశకి మాత్రం మీరు పర్టికులర్గా నెయ్యినే ప్రిఫర్ చేస్తాను నేను, నెయ్యి వేస్తేనే ఈ దోశకి చాలా బాగుంటుంది. సో ఇలాగ మనం ఉల్లి కారాన్ని మొత్తం దోశకి ఇలా అప్లై చేసేద్దాం. వేసిన తర్వాత ఇది అసలు చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కారం దోశలు, అది కూడా నేను మీకు కుదిరితే ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. దీంట్లోకి మనం చివరిగా కొంచెం పప్పుల పొడి, పప్పులు అంటే పుట్నాల పప్పులు నేను పొడి చేసి పెడతాను ఇలాగా. చూసారు కదా మనకి చాలా బాగుంటుంది, కూడా మనం సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు, అలాగే క్రిస్పీ కూడా క్రిస్పీ చేసుకోవచ్చు. దీంట్లో మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా మరి, కానీ దోశలు అనేది మాత్రం వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్, వేడివేడిగా తింటేనే దాంట్లో ఉన్న మజా మనకైతే తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకో దోశ కూడా చేసుకుందాం. మీరు దోశలు వేసేటప్పుడు పెన్నాన్ని శుభ్రంగా చేసుకొని, తర్వాత మీకు దోశ లేకపోతే మాత్రం ఉల్లిపాయ కానీ సొరకాయ కానీ ఇలాంటి వాటితో మనం ఒక కొంచెం ఒక డ్రాప్ నూనె వేసి కూడా దాన్ని మనం రబ్ చేసుకోవాలి పెన్నాన్ని, అప్పుడు దోశలు మనకి చక్కగా లేకొస్తాయి. సో ఇది మనకు మాత్రం మైసూర్ అండ్ కర్ణాటక ఫేమస్ మసాలా దోశ ఫ్రెండ్స్. ఇది మసాలా దోశలో వేసే కారం, ఇది వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం అండ్ మసాలా అంటే ఐ మీన్ ఆలు కర్రీ రెండు కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, అది కూడా నిన్ననే పోస్ట్ చేశాను, మీరు అది కూడా తప్పకుండా చూడండి. దాంట్లో మీకు వెల్లుల్లి కారం ఎలా చేయాలి అండ్ ఆలు మసాలా కర్రీ కూడా ఎలా చేయాలి కూడా క్లియర్గా
ఒక వీడియో అయితే పెట్టాను, తప్పకుండా అది కూడా చూడండి ఫ్రెండ్స్. మనం ఇందాక వేసింది అయితే ఉల్లికారం, ఇది మాత్రం వెల్లుల్లి కారం. ఇది ఎస్పెషల్లీ మసాలా దోశలకి చాలా బాగుంటుంది చూసారు కదా. అలాగే ఉల్లిపాయ బంగాళదుంప కూర కూడా ఇలా పెట్టేసి మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. మీకు దోశలు ఇంకా మంచి కలర్లో రావాలంటే మీరు పిండిలో కొంచెం షుగర్ అయితే కలుపుకోండి వేసే ముందు, అప్పుడు మీకు దోశలు మంచి కలర్లో అయితే వస్తాయి చూసారు కదా. ఇది కూడా వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్, వేడివేడిగా తింటేనే దీని యొక్క మజా తెలుసు. కానీ దీంట్లోకి మీరు చట్నీతో పాటు సాంబార్ కూడా పెట్టుకోండి, ఉల్లిపాయ సాంబార్ కానీ ఏ సాంబార్ అయినా కానీ. సాంబార్కి దీనికి చాలా మంచి కాంబినేషన్, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మనం అలాగే ఇంకొక దోశని కొంచెం క్రిస్పీగా వేసుకుందాం, మసాలా దోశని పలచగా ఇలా మనకి వీలైనంతగా స్ప్రెడ్ చేసుకుందాం. మనకి ఎంత వీలైతే అంత పలచగా వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇందులో కూడా ఏ దోశ నచ్చిందో కూడా నాకు కామెంట్లో రాయండి. అలాగే మీకు ఇంకా వెరైటీ దోశలు ఏదైనా కావాలన్నా నా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా అది కూడా మీకు ఓ వీడియో చేసి పెడతాను. సో మనకు మసాలా దోశలు కొంచెం నూనె అయితే ఆయిల్ అయితే పడుతుంది, అంటే ఆయిల్ నూనె నెయ్యి రెండు కలిపాను. సో మళ్ళీ మనం ఒక స్పూను వెల్లుల్లి కారాన్ని ఇలాగా దోశకి పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మనం బంగాళదుంప కూర కూడా పెట్టేసుకొని చక్కగా ఫోల్డ్ చేసి మనం సర్వ్ చేస్తే నిజంగా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు దోశలు కూడా దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే కూడా నాకు తప్పకుండా కామెంట్లో రాయండి, దాన్ని ఇంకా క్లారిటీగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో కూడా చేస్తాను. సో ఇలాగ మనం కావాల్సినంత కూర కూడా పెట్టేసి దీన్ని చక్కగా ఫోల్డ్ చేసుకుందాం. దీంట్లో బటర్ కూడా మీరు వాడచ్చు, బటర్ వాడినా కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్. ఇంతే ఈ వాళ్ళ వీడియో. జై హింద్, టేక్ కేర్, బాయ్ బాయ్.